బిడ్డలంత పుట్టింటి బాట బట్టిరే వాడవాడలల్ల బతుకమ్మలు ఆడబట్టిరే సప్పట్లతో సంబరాలు మిన్నండిన ఏ పూల జాతరలో పుడమంతా పులకించిరే పింఛముల మెరిసిందో పసుపు గంధాలు మట్టి అందాలు పంచే ప్రేమలు మరియు దసరా శుభాకాంక్షలు. ఇక్కడ ఇక్కడ ఈరోజు మా అమ్మ శంకరమ్మ గారితో ఈ విధంగా మీ అందరితో ఈ పండుగ జరుపుకోవడం చాలా అనుభవంగా ఉంది. దీనికి సహకరించిన ముఖ్యంగా మా అమ్మ శంకరమ్మ గారు మరియు అల్లం ప్రభాకరెడ్డి గారు మరియు పెద్ద శివారెడ్డి గారు మరియు స్టేజ్ మీద ఉన్న అందరికీ పేరు పేరును ధన్యవాదాలు. అందరికీ మీరందరూ సుఖంగా సంతోషంగా మీరు ఈ దసరా పండుగ జరుపుకొని ఫ్యూచర్ లో కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఇంత తక్కువ టైంలో మీరు ఇక్కడికి వచ్చి ఈ సభని ఈ ఫెస్టివల్ ని బాగా సక్సెస్ చేసినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా మంగ్లి అంటేనే మన తెలంగాణలో పాటలకి ముద్దు పేరు తనకి సినిమా పాటలు పాడాల్సి వచ్చినా గానీ అది ఆ పాట వదులుకొని మన హుజూర్నగర్ కోసం ఇక్కడికి వచ్చింది. అంటే మా ఇంటి అమ్మాయి, మన ఇంటి అమ్మాయి, మన హుజూర్నగర్ ఇంటి అమ్మాయి అనుకోవాలి. ధన్యవాదాలు. అంతేపాటు మీకు తెలుసు ఎవరక్క ఎవరక్క అంటే ఇంకా గర్భరూపాలు చాలా ఉన్నాయి. అవి దండోరా మనందరూ ఎంటర్టైన్ చేసింది చేసిండు. ప్రత్యేకించి ధన్యవాదాలు. ఇంకా మా జంగేటన్న ఎక్కడో జంగేటన్న అనే టీం వస్తేనే ఎనర్జీ కావాలంటే జంగేటన్న టీం రావాలి. నేను చెప్పిన జంగేటన్న హుజూర్నగరా మీ ఎనర్జీ కంటే చేసి మా హుజూర్నగర్ ఇస్తుందని చెప్పాను. సో అందరూ హుజూర్నగర్ అంటేనే హుజూర్ ఎనర్జీ ఉందని చెప్తున్నాను. సో ప్రత్యేకించి మీరందరూ ఇక్కడికి వచ్చి బతుకమ్మలకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఇవాళ ఈ బతుకమ్మ సంబరాలు అంటే ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటూ మరి నెక్స్ట్ ఎన్నో పండుగలు ఇదే భారెత్తున జరుపుకోవాలని కోరుకుంటూ మరి అదేవిధంగా బతుకమ్మ పండుగ అంటేనే మన కవిత కవిత బతుకమ్మను ఇక్కడ మారుమూల గ్రామాలలో ఆకృతి ఆధారంలో బతుకమ్మ పండుగను చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మ పండుగ మీద ఇంట్రెస్ట్ చూపారు. మరి అదేవిధంగా ఈ సమావేశం బతుకమ్మ పండుగకి మరి ఇంత తొందరలో ఒక 2 డేస్ లో ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ అప్రెంటి గారికి మరి అప్రెంటి గారు కూడా ఏ కార్యక్రమం చేసినా మంచిగా భారీ చేశారు. మరి అప్రెంటి గారు కూడా ఎన్ఆర్ఐ అంటే ఒక పేదలకు విద్యార్థులకు సహాయ సహకారాలు కంపల్సరీ అందరూ మా హుజూర్నగర్ కాన్సెన్స్ లో ఉండాలని కోరుకుంటూ మరి బతుకమ్మ కూడా ఎంతో మంది పేద విద్యార్థులు కానీ ఎంతో మంది ఉన్నారు కాబట్టి కంపల్సరీ మీ సహాయ సహకారాలు మా హుజూర్నగర్ కాన్సెన్స్ మీద ఉండాలి. మరి అదేవిధంగా ఈ రోజు చూస్తున్న చాలా సంతోషం
మా మండలి గారు అంటే ఎన్నో సార్లు మేము తీసుకురావాలి హుజూర్నగర్ ప్రోగ్రామ్ తీసుకురావాలి అనుకున్నాం, కానీ ఈ రోజు మంచి కలిసి వచ్చింది. ఈ రోజు మా దగ్గర కూడా అన్ని తండాలు ఎస్టీలు ఎన్నో సార్లు మండలి తీసుకురావాలని చెప్పేసి నాతో కూడా ఎన్నో సందర్భాలు అన్నారు, కానీ ఈ సందర్భంగా రావాలి. ఈ అందరి వేద మీద చేసేటువంటి ఎవరికంటే ఈ ఘనత అప్పటి గారి అంటే మనం పౌరాణం చూడడం మండలిని చూడడం ఈ కార్యక్రమం ప్రజలందరూ చూసుకోవడం కూడా మన అప్పటి గారి కార్యక్రమం. ఇంకా ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని మరి ఈ హుజూర్నగర్ జంగిరెడ్డి గారు కూడా మొన్న కూడా ఫ్లోరల్ ప్రోగ్రామ్ లో చూసినా జంగిరెడ్డి గారు పేరింటే కూడా మరి కాలు గజ్జలంటే కూడా ఆగడం కాబట్టి మీ అందరూ చల్లగా ఉండాలి, నెక్స్ట్ ఎన్నో పండుగలు చేసుకోవాలి. మీ అందరిలో జీవనలు కూడా మా ఇద్దరి మీద ఉండాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి హుజూర్నగర్ మహిళలకి అక్కజల్లకి అన్నదమ్ములకి అందరికి నా యొక్క ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ మ్యూజిక్ కానీ లైట్స్ కానీ అన్ని అరేంజ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అందరికి. ఇక్కడ హుజూర్నగర్ యూత్ దీనికి అంతటి కారణం హుజూర్నగర్ యూత్, వాళ్ళకి ఒక్కసారి చెప్తే సార్ ఏ పని అయినా వన్ డే టూ డేస్ లో చేయగలుగుతారు. అందరికి హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.